వైఎస్ వివేక హత్య కేసులో నిందితులు వైఎస్ సునీతారెడ్డిని అడ్డు తొలగించుకోవడానికి పథకం రచించినట్టుగా సమాచారం. వైఎస్ సునీతారెడ్డిపై ఆల్రెడీ రెక్కీ నిర్వహించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సునీతారెడ్డిని ఎవరు వేసేయాలనుకుంటున్నారు, ఏం జరిగింది, ఏంటా కథ అనేటువంటి సంచలన అంశాలు ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, వైఎస్ వివేక హత్య కేసులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేస్తే ఆడబిడ్డ అయినప్పటికీ రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తూ కడప ఆడబిడ్డ అంటే ఎలా ఉండాలి అని నిరూపిస్తూ తన తండ్రి హంతకులకి శిక్ష పడాలి అని పోరాడుతున్నటువంటి మహిళామణి వైఎస్ సునీతారెడ్డి గారు. అయితే ఈ కేసులో అనేక మంది జైలు పాలయ్యారు, వాళ్ళల్లో అనేక మంది వైసీపీ సీనియర్ నాయకులు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, చివరాఖరికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైల్లో ఉన్నారు. ఆ భాస్కర్ రెడ్డి గారు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, భారతీ రెడ్డి గారికి మేనమామ కూడా అవుతారు. మరి ఈ కేసులో ఆల్రెడీ శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నాడు, ఎర్రగంగిరెడ్డి జైల్లో ఉన్నారు, ఉదయ్ కుమార్ రెడ్డి జైల్లో ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. సరే లిస్టు చెప్పుకుంటా అది చాలా పెద్దదైతుందిలే, కానీ సబ్జెక్టులకు వచ్చేద్దారి. అయితే ఈ కేసులో ఈ యొక్క నిందితులందరికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వీళ్ళకి శిక్ష పడాలి అని పోరాటం చేస్తున్నది ఒకే ఒక్క వ్యక్తి, ఆవిడే వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆవిడికి. అయితే ఆవిడ ఈ పోరాటం నుంచి తప్పుకుంటే ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సేవ్ అవుతాము, సేఫ్ అయిపోతాము అనేటువంటి ఆలోచనలోకి వచ్చినట్టుగా సమాచారం. గతంలో కూడా ఆవిడ చెప్పడం జరిగింది, పులివెందుల్లోని తన ఇంటి దగ్గర కొత్త వ్యక్తులు వస్తున్నారని, రెక్కీ నిర్వహిస్తున్నారని, కొన్ని సీసీ కెమెరా ఆధారాలు కూడా ఆవిడ పోలీసు వారికి అందజేసి నా ప్రాణాలకి రక్షణ కావాలి అని చెప్పి కడప ఎస్పీ గారిని కూడా ఆవిడ కలవడం జరిగింది. అయినప్పటికీ ఆవిడకి పూర్తి స్థాయిలో ఏమైనా రక్షణ ఇచ్చారు అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరికి కూడా సెక్యూరిటీ ఇచ్చారు, సరే తక్కువే ఇచ్చారని కూడా అది వేరే విషయం, అతన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ కేసులో కీలకంగా పోరాడుతూ సాక్షాత్తు చనిపోయినటువంటి వివేకానందరెడ్డి గారికి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాలి కదా. అంటే సరేలే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని యుద్ధం చేస్తూ ఉంటే ఆవిడికి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఏ విధంగా ఇస్తుంది? కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ధనమాన ప్రాణాలకి రాష్ట్ర అధినేత కానివ్వండి, రాష్ట్ర పోలీసు వ్యవస్థ కానివ్వండి, రక్షణ కల్పించాలి. కానీ వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులకి, వాళ్ళ అడుగులకి మడుగులు ఎత్తేటువంటి వ్యక్తులకి తప్ప, వాళ్ళకి ఇబ్బందులు కలిగించేటువంటి వ్యక్తులకి, వాళ్ళ మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులకి ఈ యొక్క ప్రభుత్వం ఇవాళ రక్షణ కల్పించినటువంటి దుస్థితి ఉండగా, మరి వాళ్ళ మీద ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం, వాళ్ళ క్యారెక్టర్లు అసాసినేట్ చేయడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళ వ్యాపారాలను ఇబ్బందులు పెట్టడం, ఈ రకమైనటువంటి ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా స్వయంగా వైఎస్ సునీతారెడ్డి గారు ఈ హత్యకు పాల్పడ్డారు, ఆవిడ ఆవిడ భర్త ఆవిడ యొక్క భర్త ఈ ఆస్తుల కోసం చేశారని చెప్పి ఆవిడ మీద నిందలేశారు, ఆవిడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతుందని చెప్పి నిందలేశారు. ఇక అనేక రకాలైనటువంటి పుకార్లు, వాటిల్లో మరీ ముఖ్యంగా చనిపోయినటువంటి వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ను కూడా నీచంగా చూపిస్తూ కూడా వార్తలు వేశారు. స్వయంగా చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినప్పటికీ ఆ బాబాయ్ మీద కూడా నీచమైనటువంటి వార్తలు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక సాక్షిలో కూడా రాసినటువంటి నీచం మనందరికీ తెలుసు. అయితే ఇవాళ సునీతారెడ్డి గారు హైకోర్టు, సిబిఐ కోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టుకి వెళ్ళైనా సరే నిందితులను కఠినంగా శిక్షించాలి, నిందితులు ఎంతటి వారైనా సరే శిక్షించబడాలి అని చెప్పి ఆవిడ పోరాటం చేస్తూ ఉంటే, ఆ పోరాటాన్ని న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోలేనటువంటి దద్దమ్మలు చేతగాని వాళ్ళు సునీతారెడ్డి అనే ఆవిడని గనక తీసేస్తే, అంటే ఇక్కడ లేకుండా చేసేస్తే, వివేకానందరెడ్డి గారి దగ్గరికి పంపిస్తే, ఇక ఈ కేసు విషయంలో పోరాడేటువంటి ధైర్యం ఎవరికీ ఉండదు. పైగా వివేకానందరెడ్డిని వేసేసాం, ఈ కేసులో ఎవరైతే పోరాడాలని ప్రయత్నం చేశారో వాళ్ళని తీసేశాం, ఇంకెవరు వస్తే వాళ్ళకి ఇదే గతి అని చెప్పి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో వార్నింగ్ ఇచ్చినట్టు అయిపోద్ది. కాబట్టి ఇక ఈ కేసు విషయంలో మనకి ఇబ్బంది రాదు, మనకి ఇన్ని కష్టాలు రావు, ఎంత ప్రజల్లో డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సాక్షాత్తు మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కడప జిల్లాలో పులివెందుల్లో కూడా డ్యామేజ్ అయిపోయామంటే కేవలం అత్యంత సౌమ్యుడు, నిరాడంబరుడు, మంచివాడిగా పేరున్నటువంటి వివేకానందరెడ్డిని మనం ఏ చేయడేసాము అనేటువంటిది ప్రజలు నమ్మబట్టే మనకి డ్యామేజ్ జరిగినది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే సునీతారెడ్డి గారు లేకపోతే ఇబ్బంది లేదు అని చెప్పి
ఖచ్చితంగా ఆవిడ మీద ఈ పథక రచన చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, సునీతారెడ్డి గారికి రక్షణ కల్పించాలి, ఈ కేసు విషయం ఫైనల్ అయ్యేంత వరకు. అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా, కీలకమైనటువంటి నిందితులు బయట ఉండడం కరెక్ట్ కాదు, ఇది ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేసు కాబట్టి దీని న్యాయ వ్యవస్థ కూడా త్వరితగతిన విచారం జరిపి నిందితులు ఎంత పెద్దవాళ్ళైనా సరే శిక్షించాలి, ఈలోపు సునీతారెడ్డి గారికి ఈ కేసు విషయంలో పోరాటం చేసే వాళ్ళకి రక్షణ కల్పించాలి.